పాకిస్తాన్ క్రికెటర్ ఓపెనర్ మహమ్మద్ రిజ్వాన్ చరిత్రను సృష్టించాడు. టీ20లో ఇప్పటిదాకా ఎవరికీ సాధ్యం కానిది చేసి చూపించి ప్రపంచ రికార్డు లిఖించాడు. ఒక క్యాలెండర్ ఇయర్ లో 2000 పరుగులు చేసి ఈ ఫీట్ సాధించిన ప్రపంచంలోనే తొలి ఆటగాడిగా నిలిచారు. ఇందులో అంతర్జాతీయ టీ20లోనే 1326 పరుగులు చేయగా మిగతా లీగుల్లో కలుపుకొని 2000 పరుగులు పూర్తి చేసుకున్నాడు. ఈ ఏడాది అంతర్జాతీయ టీ20 క్రికెట్ లో 29 మ్యాచ్లు ఆడిన రిజ్వాన్ 12 హాఫ్ సెంచరీలు ఒక సెంచరీతో 1326 పరుగులు చేశారు. సగటు 73గా ఉండగా స్ట్రైక్ రేట్ 134గా ఉంది. మొత్తంగా 2000 పరుగుల్లో 18 హాఫ్ సెంచరీలు ఒక సెంచరీ ఉన్నాయి. కాగా గురువారం వెస్టిండీస్ తో జరిగిన 3వ టీ20లో 11వ ఓవర్లో తొలి బంతిని బౌండరీకి తరలించడం ద్వారా రిజ్వాన్ ఈ ఏడాది టీ20 క్రికెట్ లో 2000 పరుగులు పూర్తి చేసుకున్నాడు. అంతేకాకుండా ఈ మ్యాచ్ లో 45 బంతుల్లోనే 87 పరుగులు చేసి పాక్ విజయంలో రిజ్వాన్ కీలక పాత్ర పోషించాడు. దీంతో మొత్తంగా ఈ ఏడాది 2036 పరుగులు చేశాడు. మహమ్మద్ రిజ్వాన్ తర్వాతి స్థానంలో కూడా మరో పాకిస్తాన్ ఓపెనరే ఉండడం గమనార్హం. పాకిస్తాన్ కెప్టెన్ బాబర్ ఆజమ్ ఈ ఏడాది టీ20 క్రికెట్ లో 1779 పరుగులు చేశాడు. ఇందులో అంతర్జాతీయ క్రికెట్ లోనే బాబర్ 939 పరుగులు చేశాడు. దీంతో మొత్తంగా అంతర్జాతీయ క్రికెట్ లో ఒక క్యాలెండర్ ఇయర్ లో అత్యధిక పరుగులు చేసిన ఆటగాళ్ల జాబితాలో బాబర్ 2వ స్థానంలో నిలిచాడు. కాగా బాబర్ ఆజమ్ మహమ్మద్ రిజ్వాన్ కలిసి ఈ ఏడాది పాకిస్తాన్ కు అనేక చిరస్మరణీయ విజయాలు అందించారు. అంతేకాకుండా ఈ ఇద్దరు ఓపెనర్లు మరో రికార్డు కూడా తమ ఖాతాలో వేసుకున్నారు. అంతర్జాతీయ టీ20 క్రికెట్ లో అత్యధిక శతక భాగస్వామ్యాలు నెలకొల్పిన జోడీగా నిలిచారు. వీరిద్దరూ ఇప్పటివరకు 6 సార్లు శతక భాగస్వామ్యాన్ని నెలకొల్పారు. ఆ తర్వాత టీమిండియా ఓపెనర్లు రోహిత్ శర్మ, కేఎల్ రాహుల్ 5 శతక భాగస్వామ్యాలతో 2వ స్థానంలో ఉన్నారు. పాకిస్తాన్ ప్లేయర్లు మహమ్మద్ రిజ్వాన్, బాబర్ ఆజమ్ తర్వాతి స్థానంలో వెస్టిండీస్ బ్యాటర్ క్రిస్ గేల్ ఉన్నాడు. గేల్ 2015లో 1665 పరుగులు చేశాడు. ఆ తర్వాత 4వ స్థానంలో టీమిండియా ఆటగాడు విరాట్ కోహ్లీ ఉన్నాడు. కోహ్లీ 2016లో 1614 పరుగులు చేశారు.